నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. జిల్లా సచివాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ఇన్ఛార్జి కలెక్టర్ మార్కండేయులు. దళిత సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది, డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు లాలు గార్డెన్లో పాతిమా అనే యువతి ఆత్మహత్య, ప్రేమ వంచనే ఆత్మహత్యకు కారణంగా గుర్తింపు. స్థానిక మిట్టూరులో సాయికృష్ణ హాస్పిటల్స్ ప్రారంభం, జ్యోతి ప్రజ్వలను గావించి ఆసుపత్రిని ప్రారంభించిన అజయ్ కల్లాం. వార్తల్లోని వివరాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, అందుకే ఆయన మనకు చిరస్మరణీయుడని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మార్కండేయులు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 67 వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర గుర్తింపు రావాలని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన చెన్నైలో 56 రోజుల పాటు పొట్టి శ్రీరాములు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. అలాంటి మహానుభావుల త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలుగువారు ఉన్నంత కాలం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరోలేమన్నారు. వర్ధంతి కార్యక్రమంలో జేసీటు చంద్రమౌళి, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ చందర్, పరిపాలనా అధికారి గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని షర్మల్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన దళిత యవ్వన సాధికారత సెమినార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రైస్తవులు అన్ని రంగాలలో రాణించాలంటే ప్రతి కుటుంబంలోనూ విద్యావేత్తలుగా రాణించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు బాగుపడాలంటే ఆంగ్ల విద్య నేర్చుకోవాలని, మద్యం మానివేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆంగ్ల విద్యను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మద్యం నుండి దళిత కుటుంబాలకు దూరం చేసేందుకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. చర్చల అభివృద్ధితో పాటు ఫాస్టర్లు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు జనవరి నుండి 5,000 రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, వేలూరు బిషప్ శర్మ నిత్యానందం, ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, భగవంతుడికి అందరూ ఎంత సమానము, ఈ భగవంతుడికి అందరూ సమానంగా ఉంటారని మాత్రం, ఎందుకంటే దళితులు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడు దళితుల పక్షపాతి కాడు. దేవుడికి అందరూ సమానమే, యేసు ప్రభుకి ఎల్లరూ ఈక్వాలిటీ, మనందరూ కూడా యేసు ప్రభుకి అందరూ ఈక్వల్ గా చూస్తాడు. అదే విధంగా అన్ని మతస్థులు దేవుడిని ఈక్వల్ గా చూస్తారు. మన దేవుడు జగన్మోహన్ రెడ్డి అందరికి దేవుడు స్వరూపుడై పనిచేస్తున్న దేవుడికి మనం అందరూ కూడా ఆశీర్వదించాల్సిందే. ప్రేమ పేరుతో వంచనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లాలు గార్డెన్ లో కాపురం ఉన్న సర్దార్ కుమార్తె ఫాతిమా మదనపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. చిత్తూరులోని లాలు గార్డెన్ కు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. ఇబ్రహీం కు ఇదివరకే పెళ్లై ఉండడంతో ఫాతిమాను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఫాతిమా శుక్రవారం మదనపల్లి నుండి చిత్తూరు చేరుకుంది. బాలాజీ కాలనీలో ఉన్న అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి నిద్రించింది. శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. డిఎస్పీ ఈశ్వర్రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగిందని, నిందితునిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చెప్తున్నారు, మీరు పోయి చెయ్యండి మీ పని,
మేము కంపల్సరీగా దీనిపైన స్టెప్ పెడతామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. కానీ మొదటి రెండు బిడ్డలనే సదుపించుకోవాలంటే ఇంత పని చేస్తే ఎట్లా బతికేది, ఎట్లా సాకుండేది, ఎట్లా బయట పంపించేది, బిడ్డలకి ధైర్యం అనేది లేదు. ఈ నెల అంటే డిసెంబర్ 13వ తేదీ రాత్రి చిత్తూరు టౌన్లో బాలాజీ నగర్ కాలనీలో ఒక అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి పేరు వస్తుంది. ఆ అమ్మాయి డిగ్రీ బీకామ్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి, మదర్బల్లో చదువుతూ ఉంది. బాలాజీ కాలనీలో వాళ్ళ సొంత నివాసం ఉంది. ఆమె మనస్పట్టల కారణంగా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే ఒక 2 అవర్స్లోనే ఇంట్లో ఫ్యామిలీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం ఇమీడియట్గా ఇంట్లో వాళ్ళు ఒక 2 అవర్స్ తర్వాత చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నైట్ వచ్చేసి దాని మీద 2 టౌన్ CA యుగంధర్ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో ఏం తెలిసిందంటే ఆ అమ్మాయి వేరే అతనితో ప్రేమ వ్యవహారం నడిచినట్టు, అతను ఆ అమ్మాయిని ఆ ప్రేమలోనే ఏదో గొడవ జరిగినట్టు, దానివల్ల ఆ అమ్మాయిని ఏదో అంటే ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఇంటికి వచ్చి గురి వేసుకుని జరిగినట్టు తెలుస్తూ ఉంది. అతన్ని కూడా ఇంకొకరినే పట్టుకొని ఎంక్వైరీలో ఇది నిజమని తెలిస్తే అతన్ని ఖచ్చితంగా 306 IPC కింద డిమాండ్ చేయడం జరిగింది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా డాక్టర్లు ఎంతో మంది అవసరం ఉన్నారని, అయితే అమెరికాలో చదువుకుని చిత్తూరులో ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కలాం అన్నారు. చిత్తూరులో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్రారెడ్డి, దివ్య దంపతులు సాయికృష్ణ అనే ఆసుపత్రి నిర్మించారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కలాం, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డెప్ప, ఇన్ఛార్జి కలెక్టర్ మార్కండేయులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, రెవెన్యూ డివిజనల్ అధికారి రేణుకా తదితరులు హాజరయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన హేమచంద్రారెడ్డి, దివ్యారెడ్డి దంపతులు నూతనంగా ప్రాక్టీస్ ప్రారంభించడాన్ని తాము హర్షిస్తున్నామని, అందులోనూ చిత్తూరు నగరాన్ని ఎంచుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో ఆసుపత్రి అభివృద్ధితో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడగలరన్న నమ్మకంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కలాం, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభిప్రాయం వెలిబుచ్చారు. కొత్తగా యంగ్స్టర్స్ పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు కూడా సక్సెస్ కావాలని, అదేవిధంగా చిత్తూరు ప్రజలకు సేవలు అందించాలని చెప్పి కోరుకుంటాం. సిప్ అకాడమీ ఇండియా ఆంధ్ర తెలంగాణ స్టేట్ హెడ్ ఉమా స్వామినాథన్ ఆధ్వర్యంలో సిప్ అబాకస్ పోటీలు డైరెక్టర్ శ్రీలతా మురళి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ఆర్ గార్డెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 325 మంది అబాకస్ విద్యార్థులు పాల్గొనగా పలువురు విద్యార్థులు విశేషంగా బహుమతులు సాధించారు. ఇందులో కమలసాయి, రోహిత్, రిషిక, భార్గవ్ చౌదరి, దేవకీర్తన, మోక్ష, మోనిష, భవిష్య, నిహారిక బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ స్టేట్ హెడ్ శ్రీమతి ఉమా స్వామినాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సిప్ అబాకస్ శిక్షణ ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడి గణితం పట్ల పట్టు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సిప్ అబాకస్ సంస్థ డైరెక్టర్ శ్రీలత మురళి, అధ్యాపకులు సుజాత శివకుమార్, లత గణేష్, భార్గవి, శాంతి, శిరీష, ఖలీల్, సంగీత్ రాజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
are participating, and for 11 minutes they are attending both abacus visuals and multiplication division over 100 plus sums in 5 minutes and 3 minutes and again in 3 minutes. It is really wonderful to see their skills during this competition. And Shilata Chittur has been doing this competition for the 3 years right now. And SIP Abacus program really improves the concentration and to make the children successful in their life. And they are doing a very wonderful job. Abacus classes చేస్తున్నాం చిత్తూరులో పిల్లల్లో టెన్షన్ తగ్గించేసి స్ట్రెస్ తగ్గించి చాలా బాగా ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒక 4 లెవెల్స్ కంప్లీట్ అయ్యేలోపల పిల్లలలో అకాడమిక్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అందరిలాగా వాళ్ళు కష్టపడాల్సిన పని కానీ 1 అవర్లో చేసుకోగలిగిన వరకు హాఫ్ అవర్లో కంప్లీట్ చేసుకునేంత మల్టీ టాలెంటెడ్ అయిపోతున్నారు పిల్లలందరూ. ఇప్పటికీ మేము దాదాపు 16 ఏళ్ల నుంచి 10,000 స్టూడెంట్స్ పైగా ట్రైనింగ్ చేస్తాము. మెయిన్ అకాడమిక్ డెవలప్మెంట్ ఆల్రౌండర్స్ ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఎక్కడ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత అన్నింటినీ ఫేస్ చేసే ధైర్యం రావాలి. ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్ స్కిల్స్ అయిపోయింది, ధైర్యం కానివ్వండి, కాన్సన్ట్రేషన్ కానివ్వండి. ఇక్కడ ఇలాంటి కాలేజెస్లో కాంపిటీషన్స్లో పార్టిసిపేషన్ చేసే దానివల్ల వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయకులు ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ చిత్తూరు మైనార్టీ విభాగం అధ్యక్షుడు రియాజ్ బాషా ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనమండలి సమావేశాల్లో ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనాలు, ఇంటి స్థలాలు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్సీ దొరబాబు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇమాం మౌజాన్ల గురించి చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా ధీటుగా తిప్పికొట్టారని చెప్పారు. రాష్ట్ర సీఎం జగన్ ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, తాము ఎప్పటికీ జగన్ అన్న వైపే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు అంజాద్, ఇషార్ అహ్మద్, షాన్వాజ్, షంషుద్దీన్, రఫీ, మహమ్మద్ బాషా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల పరిధిలోని న్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు మద్యపాన నిషేధానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. దశల వారీగా ఈ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు ఎక్కువైన నేపథ్యంలో సీఎం దిశ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. జనవరిలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అమ్మఒడి కార్యక్రమం కింద లబ్ధి చేకూరనుందన్నారు. దీంతో పాటు పెనుమూరు, గంగాధర నెల్లూరు మండలాలకు సాగు, త్రాగునీటి సమస్యలు తీర్చడం కోసం ఎన్టీఆర్ జలాశయం నుంచి అనేక చెరువులకు నీరందించే సప్లై ఛానల్ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రతిపాదనను ఆమోదించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారని, అలాంటి గంగాధర నెల్లూరుకు మొదటి విడతగా మినరల్ వాటర్ ప్లాంట్ను మంజూరు చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహదాత దినకరన్, వేలాయుధం, ఢిల్లీలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దుశ్శాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుణశేఖర్ రెడ్డి, చిన్నమరెడ్డి, బాబురెడ్డి, సురేందర్ రెడ్డి, హరిబాబు, ఢిల్లీ యూత్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా ప్రజల కోసం సమాచార హక్కు సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకృష్ణ తెలిపారు. సమాచార హక్కు సంఘం జిల్లా కార్యవర్గానికి ఎన్నికైన నూతన నాయకులకు ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియామక పత్రాలను అందించారు. జిల్లాధ్యక్షుడు కోదండయ్య, ఉపాధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి గోపినాథ్ రెడ్డి, పూతలపట్టు ఇన్ఛార్జి చిరంజీవికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలయ్యేలా తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం అవగాహన కలిగించేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కోసం సమాచార హక్కు చట్టం కింద ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని, అవినీతిని నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ప్రకారము ప్రజలు, అధికారులు అందరూ నడుచుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఈ యొక్క చిత్తూరు జిల్లా సమాచారం హక్కు చట్టం సంఘంలో ప్రెసిడెంట్గా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామకృష్ణ ద్వారా పదవి తీసుకుంటూ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వంతు నేను తప్పకుండా అవినీతిని ఎవరైనా
తెలియని ప్రజలకు అవినీతి చేసేటువంటి వాళ్ళకి అవినీతి చేయకూడదని చెప్పి అధికారుల దృష్టికి తీసుకుపోయి కూడా దీన్ని నేను నా వంతు నేను కష్టపడతానని చిత్తశుద్ధితో చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రతినిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతున్న నగరపాలక సంస్థ సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ బంధాలకు దూరమై రోడ్లపై అనాథలుగా జీవనం కొనసాగిస్తున్న వారిని చేరదీసి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో మత్తి సిమ్తం లేకుండా ఉన్న యాచకుడిని చేరదీసి అండగా నిలిచారు. యాచకునికి క్షౌరం చేపట్టి కొత్త బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ ఓబ్లేసు సూచనల మేరకు చిత్తూరు నగరంలో కుటుంబాలకు దూరమై రోడ్లపై అనాథలుగా జీవనం సాగిస్తున్న వారిని గుర్తించి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్, మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లెలో వెలసిన శ్రీ సిరిడి సాయిబాబా వారి సత్సంగ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా కొనసాగింది. ముందుగా శ్రీ సిరిడి సాయిబాబా వారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దుని పూజ నిర్వహించి కొంగారెడ్డిపల్లి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాబా భక్తులు సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మార్గశిర మాసాలను పండుగ మాసాలంటారు. ఈ మాసంలో సకల దేవతామూర్తులను త్రికరణ శుద్ధితో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రాశిస్తముంది. దీంతో ప్రజలు సింహభాగం శివారాధన, బాబాను ఆరాధిస్తారు. అలాగే బాబా ఆలయాల్లో సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించడం సైతం జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వెంకటేశ్వర కాలనీలో వెలిసిన సాయిబాబా ఆలయంలో ఆదివారం సత్సంగ కార్యక్రమం ఆగమోక్తంగా సాగింది. ముందుగా సాయిబాబా వారికి పవిత్ర జలాలతో అభిషేకాదులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దుని పూజ నిర్వహించి కొంగారెడ్డిపల్లి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బాబా భక్తులు పాల్గొన్నారు. జిల్లా సచివాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ఇన్ఛార్జి కలెక్టర్ మార్కండేయులు. దళిత సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది, డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు లాలు గార్డెన్ లో పాతిమా అనే యువతి ఆత్మహత్య, ప్రేమ వంచనే ఆత్మహత్యకు కారణంగా గుర్తింపు. స్థానిక మిట్టూరులో సాయికృష్ణ హాస్పిటల్స్ ప్రారంభం, జ్యోతి ప్రజలను గావించి ఆసుపత్రిని ప్రారంభించిన అజయ్ కల్లాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపిదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.